కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలుగు రాష్ట్రాలు ద కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో గెలిచిన సీట్లు ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు అంతకంటే తక్కువ పంతొమ్మిది అంత పెద్ద పార్టీ అంత చరిత్ర ఉన్న పార్టీ గెలిచింది పంతొమ్మిది సీట్లే అయినా కనీసం ఆ పంతొమ్మిది మందినైనా నిలుపుకోగలిగిందా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఎంతమంది పంతొమ్మిది మందిని గెలిపిస్తే ఉన్నది కేవలం ఐదు మంది మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లీడర్లను నిలుపుకోలేకపోతుంది అంటే అది లీడర్షిప్ వైఫల్యం కాదా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే రీజనల్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ గానే కాకుండా కేంద్రంలో కూడా రెండు సార్లు ఆ పార్టీని అధికారం లేకి తెచ్చిన పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఇప్పుడు లీడర్షిప్ లోపించి కనీసం ఉన్న లీడర్లు కూడా నిలుపుకోలేని పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మైనస్ వైఎస్ఆర్ ఇస్ ఈక్వల్ టు జీరో అన్నట్టు తయారైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం నిలబడిన వాళ్ళని ఎంతో మంది నిలబడ్డారు సరే గెలిచింది పంతొమ్మిది మంది అయినా ఆ పంతొమ్మిది మంది అయినా నిలుపుకోగలిగుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉండేది ఆ లీడర్షిప్ లేకనే పక్క పార్టీ నుంచి లీడర్లను తెచ్చుకొని లీడర్లను చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది సరే మీరు ఎంతో మంది గెలుచుకుంటారు గెలుచుకున్న వాళ్ళని మీరు ఎలా రీటైన్ చేస్తారు మీకు ఆ లీడర్షిప్ ఉందా ఇది కాంగ్రెస్ పార్టీ నాకే కాదు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన మిలియన్ డాలర్ క్వశ్చన్